నమస్తే అందరికి. ఇవాళ ఇంకో ముచ్చట తెచ్చిన ఈనుండ్రి. రోజు పొద్దుగాలు లేవగానే నా కొడుకును బడికి పోరా అని బల్మి ఇటుకు తోలుడైతుంది. అస్సలు ముచ్చట ఏంద్రా అని గట్టిగా కూసుండబెట్టి అడిగిన. గప్పుడు చెప్పిండు నా కొడుకు. ఇక నా కొడుకు ఏం చెప్పిండో ఏంటారా? వాని దోస్తుగాలంతా ప్రైవేట్ బళ్ళల్లోకి పోతారట, ఇంగ్లీష్ మీడియాలు చదువుతారట. నేను ఒక్కడనే సర్కార్ బళ్ళ చదువుతాను ఊళ్ళుండి, ఇక నేను బడికి పోను, నేను చదువుకోను అంటాడు. ఇక వాని బతుకు మంచిగా కావన్ననే కదా నా తిప్పలంతా. ఇక అప్పో సప్పో వేసి ప్రైవేట్ బళ్ళు వేసిన. ఇక అందరు అవ్వేర్ లెక్కనే నేను కూడా రోజు మబ్బులేసి పందిరుపుకొని వానికి ఇంత అన్నం ఉండి సర్దిలో పెట్టి వానికి ఇంత కడుపులో తినబెట్టి వాని తయారు చేసి బ్యాగు మెడకేసి బస్ కాడ తోలేసి వచ్చిన. అంతా మామూలుగానే చెప్తుంది కదా పశక్క, గిల్లే విచిత్రం ఉన్నది అని అనుకుంటారా? గీన్నే ఉన్నది అస్సలైన భాగోతం. ఇగో అందరు అవేలు బస్ కాడ తోలేసి వస్తారు కానీ పోరగలను గలు ఎట్లా బడికి పోతారు, ఎట్లొస్తారు, ఎట్లా పోతారు, ఏమన్నా ఇరికేనా మీకు? బస్సులా గొర్రెలెక్క ఎక్కుతారు పోరగండ్లు, కొండెంగల్ లెక్క ఊగులాడ పడతారు. అరే నిలబడనికే కాలు పెట్టుకోనికే సందు లేదురా కొడుక అంటే చేతుల పోర్లు పట్టుకొని నిలబడతారు. గప్పుడే ఏమన్నా ఆగమాగమై పోరగన్లు కింద పడితే వాళ్ళకేమన్నా అయితే ఎట్లుల్లా? కాళ్ళు రెక్కలు ఇరుగుతాయి, తలకాయలు వలుగుతాయి. ఇగో అబ్బాయిలు చెప్తన్నా మంచిగా ఇనుండ్రి, బస్సులు లేకపోతే ఇంత ఇబ్బంది పడు ఎందుకు? ఓ పెద్ద మనిషిని కలిసి రెండు బస్సులు ఊరికేపించుకోండ్రి. అయితే గీ పనులను ఏంట్రి, లేకపోతే పోరగలను బడికి మొత్తమే బంద్ చేపియండ్రి. గంతేగాని పోరగలను ఇంత ఇబ్బందులు పెట్టకుండ్రి, ప్రైవేట్ బళ్ళు ఆ బళ్ళు ఈ బళ్ళు అని. ఏమంటున్నా వింటురా?